ఈ నెల 30వ తేదీన దేశవ్యాప్తంగా కరోనా కష్టకాలంలో ప్రచారాన్ని ఆదుకోవాలని చెప్పేసి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపులో భాగంగా ఈ నెల 30న అన్ని గ్రామ పంచాయతీలలో మండల కేంద్రాలలో మరి ప్రభుత్వానికి మరి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించింది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 30వ తారీఖు నాడు కరోనా కష్టకాలంలో ప్రచారాన్ని ఆదుకోవాలి, ప్రతి కుటుంబానికి 30 కేజీల బియ్యం, అదేవిధంగా పని కావాలందరూ ఉపాధి హామీ పోయిన ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలని, రోజు కూలి పెరుగుతున్న ధరల కారణంగా 600 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా 200 రోజులకు పన్ను పెంచాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని, అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 57 సంవత్సరాలు అయిన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇంతవరకు ఎవరు కూడా పింఛన్ ఇచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళందరికీ కూడా పింఛన్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా దాదాపు 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్లు రాక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొత్త పింఛన్ ద్వారా మంజూరైనటువంటి పరిస్థితి లేదు. అందుకోసం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కొత్త పింఛన్ మంజూరు చేయాలని. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కరోనా మహమ్మారి మరి దేశవ్యాప్తంగా 2వ వేవ్ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాల్లో కూడా 100లాది కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం ఈరోజు కరోనా వచ్చినటువంటి పేషెంట్లు ఈరోజు ఆక్సిజన్ లేక అనేక మంది కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే తెలంగాణ వ్యవసాయ కార్యక్రమం డిమాండ్ చేస్తూ ఉన్నాం, కరోనా వైరస్ను ఆరోగ్యశీలు చేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. దాంతోపాటు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీ బిల్డింగులు కానీ, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగులు కానీ, ప్రాథమిక పాఠశాలలు కానీ, జెడ్ పేచెస్ హై స్కూల్ కానీ, రైతు వేదికలు కానీ, ఇట్లా ప్రభుత్వ కార్యాలయాలు గ్రామాల్లో ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాటిని స్వాధీనం చేసుకోవాలి. వాటన్నింటినీ కూడా మరి కరోనా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సెంటర్గా మరి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలామంది కూడా కరోనా వచ్చిన సందర్భంలో ఒక ఇంటే ఇద్దరు ముగ్గురు కరోనా వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక సెంటర్ కావాలి. కాబట్టి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, అదేవిధంగా మరి రైతు వేదికలు కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలు, వాటిని అన్నింటి కూడా స్వాధీనం చేసుకుని కరోనా వచ్చినటువంటి వాళ్ళందరినీ అందులో పెట్టి వాళ్ళకు భోజన సౌకర్యం మరి కల్పించాలని చెప్పేసి కూడా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే జిల్లాలో ఉపాధి హామీ పనులు ప్రారంభమైనాయి, కానీ ఎక్కడ కూడా మరి మా కూలీల కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. కేవలం 2 గ్రూపులకు 3 గ్రూపులకు మాత్రమే పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేవు. రేపు ఇంకొక 2 రోజులైతే మే నెలలో వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కనీస సౌకర్యాలు కెడ్డు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఇట్లాంటివి ఏవి కూడా కనీస సౌకర్యాలు కూడా మరి ఉపాధి పని ప్రదేశంలో లేనటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఈరోజు గడపార ఏదైతే పనిముట్లు అదే గతంలో దాదాపు 10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి గడపారలు కొత్తగా గడపారలు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకోసం గడపారలు ఇవ్వాలి, పాలలు ఇవ్వాలి. అదేవిధంగా కరోనా వస్తుంది, కనీసం మాస్కులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఏమంటుంది ప్రభుత్వం, మీరు మాస్కులు పెట్టుకుని వస్తేనే ఉపాధి పనికి రావాలని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు. మరి మాస్క్ ఎక్కడ తెలుసుకోవాలి? అందుకోసం గత సంవత్సరం కూడా మేము వ్యవసాయ కార్యక్రమం పోరాటం చేసి కొట్లాడడం వలన కొద్దిమందికి ఎక్కడెక్కడ మరి ఈరోజు మాస్కులు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు శానిటైజర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉపాధి పని దగ్గర పోతే అందరూ ఒక దగ్గర పక్కన ఒక్క దగ్గరకు పనిచేయాలి. మరి ఆ పని చేసే సందర్భంలో ఒకరికొకరు అనుకోవడానికి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం శానిటైజర్లు ఇవ్వాలి, అదేవిధంగా మరి ఈ టెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గడ్డపార పారలు ఇవ్వాలి, కనీసం మెడికల్ కిట్టు కూడా కనీసం లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి మొత్తం అయోమయం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన ఉపాధి పనులు ప్రారంభించాలి, కనీస సౌకర్యాలు కల్పించాలి. ఇలా రేటు కూడా దాదాపు మన సిరిపేట జిల్లాలో 11 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ ఉపాధి యంత్రాలు జిల్లాలో. కానీ ఇంతవరకు కూడా పోస్టల్ ప్రధానంగా అక్కడ లోపం ఎక్కడ జరుగుతున్న పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర జరుగుతున్నటువంటి లోపం వల్ల దాదాపు జిల్లాలో 11.72 కోట్ల సుమారు ఈరోజు మరి ఉపాధి కోసం ఉంటున్నటువంటి పెండింగ్ వేతనాలు రావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇంతవరకు రాక చాలామంది తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు.
అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో మరుగుదొడ్లు మరి గత సంవత్సరంలో ప్రభుత్వం ప్రోత్సహించిన మరుగుదొడ్లు కట్టుకోమని చెప్పింది, కానీ మరుగుదొడ్లకి ఇంతవరకు బిల్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు, ఇంకుడు గుంతలకు బిల్లు వచ్చినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇంకుడు గుంతల బిల్లు ఇవ్వాలి, మరుగుదొడ్లు బిల్లు ఇవ్వాలని చెప్పేసి వ్యవసాయ కార్మికులను డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల వెంటనే పరిష్కరించాలని రేపు 30వ నాడు మరి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సచివాలయాల ముందు, ఎఫ్పిడిఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకేనా అన్న? ఓకే.